బాస్ ఇక్కడ కూర్చోండి బాస్. ఇక్కడ ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ జరగబోతుందా? ముందు కూర్చుని ఆ అని చూడడానికి మూసుకోరా డిప్ప మొహంవాడా. వస్తున్నాడు చూడు చదువుల బిడ్డ. నీకెలా తెలుసు? కళ్ళ చూడ పెట్టుకున్నాడు కదా. బాస్ ఇక్కడ కూర్చోండి. ఎవర్రా వీళ్ళు? వీళ్ళని చూస్తుంటే చదువుకునే వాళ్ళలా లేరే. బస్ స్టాండ్ లో బఠానీ నమ్ముకునే వాళ్ళ ఉన్నారే. నమస్తే బాస్. హాయ్. చిదంబరమా? లేదు, అరుణాచలం. నేను అడిగింది విభూతి గురించి. నేను పేరు చెప్పా. ఏమైనా అడిగితే బాస్, ప్రశ్నలు ఏమైనా నా వైపు వస్తే కనుక మీ ఇద్దరు మేనేజ్ చేస్తారు కదా. సరిపోయింది. ఏ మీరు చెప్పరా? చెప్పకూడదు. అదే ఏ తెలియదు బాస్. తెలియదా? తెలీదా నీకు? అంత దీర్ఘం వద్దు, తెలియదు నాకు అంతే. ఈ డౌరక్షన్కి ఏం తక్కువ లేదు యాదవ్. మరి ఆ కళ్ళద్దాలు ఎందుకు? కళ్ళద్దాలు పెట్టుకున్న ప్రతి ఒడు తెలివైనడా. ఇప్పుడు అద్దాలు పెట్టుకుని ప్రొఫెసర్ క్లాస్కి వచ్చాడు అనుకో, అప్పుడు ఏంటి అర్థం? ఆయన తెలివైనడు అయిపోతాడా? అంతేకా. రే, రోజు పొద్దునే రెండు వెల్లుల్లి ముక్కలు తినో. గ్యాస్ కి మంచిదా? కాదు, క్లాస్ కి మంచిది. నువ్వెందుకురా ముక్కు మూసుకుంటున్నావు? నీ గ్యాస్ కి క్లాస్ అంతా పోయేలా ఉన్నావు. లేచి ముందు బయట పోరా. బాస్, బాస్ వీడు మనల్ని చంపేసేలా ఉన్నాడు బాస్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. మీరు ముగ్గురు లేవండి. ఇందుకే ముందు కూర్చోద్దని చెప్పింది. పాఠం మొదలెట్టకుండానే ప్రశ్నలు అడిగేస్తాను చూసారా? వెనక్కి కూర్చున్న మీ ముగ్గురు కూడా లేవండి. బాస్ మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంట? పేరు ఊరు అడుగుతారేమో. అదైతే ఈజీయే కదా. సార్, మై నేమ్ ఈజ్ సోనా మీనా ఆనా ఆ అరుణాచలం. అలా చెప్పు. ఎస్. మీరు ముగ్గురు ముందుకు రండి, మీరు ముగ్గురు వెనక వెళ్ళండి. బాస్ మనల్ని ఎందుకు ముందు రమ్మంటున్నాడు? ఏంటిడు చాలా హార్ట్ గా మాట్లాడుతున్నాడు. రికార్డింగ్ డ్యాన్స్ అనుకుంటా. పోపో వెళ్ళి కూర్చో, ముందో గ్యాస్ సిలిండర్ ఉంది. మిస్టర్ ప్రొఫెసర్ సార్, రేపు కూడా వెనక్కి కూర్చుంటే ఇలాగే ముందుకు రప్పించి కూర్చో పెడతారా సార్? 3 సంవత్సరాలు అయిపోయే వరకు మీరు మొదటి బెంచ్లోనే కూర్చోండి. 3 సంవత్సరాలా? స్టూడెంట్స్, ఇప్పుడు నేను స్టేట్మెంట్ రాస్తాను, మీరు అందరూ కూడా రాసుకోండి. డెఫినేషన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు, తర్వాత ఇంకోళ్ళ ప్రాణం తీస్తాడు అన్నమాట. సార్. కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా ఉంది. కొంచెం మెల్లిగా బాస్, నీ మనసులో అదంతా బయటికి వినిపిస్తుంది. బాస్ నీకేమైనా వినపడిందా? మనవుడికి చెవులు వినపడం అనుకుంటా. చెవుడు చెవుడు, ఇది వినపడింది. రెస్పెక్ట్ ముఖ్యం. అడు చూడు.